సన్నరకం వరి ధాన్యంకు 500 రూపాయల బోనస్ అందజేతపై రైతుల హర్షం. ప్రభుత్వానికి రైతుల కృతజ్ఞతలు. ప్రభుత్వ నిర్ణయంతో సన్నరకం ధాన్యంకు ఎకరానికి కనీసం 12,500 రూపాయల అదనపు లాభం అంటున్న రైతులు. జిల్లా వ్యాప్తంగా రైతుల హర్షం. జిల్లా సహకార శాఖ ద్వారా 60 లక్షల విలువ గల 2,590 క్వింటాల సన్నరకం వరి ధాన్యం కొనుగోలు. జిల్లా సహకార శాఖ అధికారి సిహెచ్ మనోజ్ కుమార్. సన్నరకం వరి ధాన్యంకు రాష్ట్ర ప్రభుత్వం క్వింటాలకు మద్దతు ధరతో పాటుగా 500 రూపాయల బోనస్ అందజేయడంపై జిల్లా వ్యాప్తంగా రైతులు పలు చోట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంలో ప్రభుత్వానికి రైతులు కృతజ్ఞతలు చెబుతున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో సన్నరకం ధాన్యంకు ఎకరానికి కనీసం 12,500 రూపాయల అదనపు లాభం కలుగుతుందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంకు సమీపంలో నిర్వహిస్తున్న పోతారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా సహకార శాఖ అధికారి సిహెచ్ మనోజ్ కుమార్ శనివారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో పోతారం ప్రాథమిక సహకార సంఘం అధ్యక్షుడు ఏ సాగర్రావుతో కలిసి పరిశీలించారు. సన్నరకం ధాన్యం పండించిన రైతు రామారావును అభినందించారు. ప్రభుత్వం అందిస్తున్న 500 రూపాయల బోనస్ ను సద్వినియోగం చేసుకోవాలని సందర్భంగా ఆయన కోరారు. జగిత్యాల జిల్లా సహకార శాఖ ద్వారా 291 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన ఈ సందర్భంగా వివరించారు. ఇప్పటి వరకు జిల్లాలో 12,283 మంది రైతుల నుండి 851,512 క్వింటాల 195.06 కోట్ల రూపాయల విలువ గల ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగిందని వివరించారు. ఇందుకు సంబంధించి 50% మేర రైతులకు వారి వారి ఖాతాల్లో ధాన్యం డబ్బు జమ అయిందని వివరించారు. కాగా 60 లక్షల రూపాయల విలువ గల 2,590 క్వింటాల సన్నరకం వరి ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందని వివరించారు. తమ కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ సూచనల మేరకు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ ధాన్యం కొనుగోలు సజావుగా సాగేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. సన్నరకాల వరి ధాన్యంకు ప్రభుత్వం అందిస్తున్న 500 రూపాయల బోనస్ పట్ల రైతులతో పాటుగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షుడు ఏ సాగర్రావు సైతం హర్షం వ్యక్తం చేస్తూ సన్నరకాలకు 500 రూపాయల బోనస్ అందించడం పట్ల ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. సహకార శాఖ ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లాలో 291 ధాన్యం కొనుగోలు కేంద్రాలను నిర్వహించడం జరుగుతుంది. ఇందులో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలతో పాటు డిసిఎంఎస్ మరియు అదేవిధంగా మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ మ్యాక్స్ సొసైటీస్, అదేవిధంగా ఎఫ్పిఓలు, నాబార్డు వాళ్ళు చేసినటువంటి ఫుడ్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్స్ కూడా మనము ధాన్యం కొనుగోలుకు అవకాశం ఇవ్వడం జరిగింది. ఇంతవరకు జిల్లా లోపల 851,512 క్వింటాల ధాన్యాన్ని రైతుల నుంచి 12,283 మంది రైతుల నుంచి కొనుగోలు చేయడం జరిగింది. ఇందుకు సంబంధించి 197 కోట్ల రూపాయల విలువైన ధాన్యాన్ని కొనుగోలు చేశాం. ఇందులో 50% వరకు, అంటే ఇంచుమించు 60 నుంచి 70 కోట్ల వరకు డబ్బుల రైతుల ఖాతాల్లో జమ అయినాయి. మిగతా డబ్బు కూడా రోజువారీగా జమ అవుతున్నాయి రైతులకు. నేను రాపట్ల బీపీటీ 5204 పెట్టిన, అంతకుముందు ఈ బోనస్ ప్రకటించకపోతే దాన్ని పెట్టకపోయేది, జై శ్రీరామే పెడుతుంటే దాన్ని పెట్టకపోయేది. ఇప్పుడు దాదాపు నాకు ఒక 27 క్వింటాలు 28 క్వింటాలు వచ్చింది బీపీటీ, అంటే దాదాపు 220 క్వింటాలు, అంటే 1 లక్ష రూపాయలు అదనంగా. జిల్లాలో అంటే గత కొద్ది రోజుల నుంచి ప్రారంభమైనటువంటి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సమర్థవంతంగా, అంటే దాదాపు జిల్లాలో 291 సెంటర్లో ఈ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభమై ఇప్పుడిప్పుడు ఒక మంచి, అంటే ధాన్యం పూర్తి దశలో కొనుగోలుకు సిద్ధమై అధికార యంత్రాంగం, అలాగే సిబ్బంది, ఈ నిర్వాహకులు తమ వంతుగా పాటుపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు జగిత్యాల జిల్లాలోని పోతారం వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో జిల్లా సహకార శాఖ అధికారి మనోజ్ కుమార్ గారు వారి ఆధ్వర్యంలో ఈ నడుస్తున్నటువంటి ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఈరోజు సందర్శించడం జరిగింది. ఈ సందర్భంలో ఇక్కడ ప్రధానంగా ఒక రైతు, అంటే రామారావు గారు అనే ఒక రైతు, తను ప్రభుత్వం అందించే ప్రోత్సాహం 500 రూపాయలు బోనస్ ప్రకటించిన సందర్భంలో ఒక ఎకరానికి ప్రస్తుత పరిస్థితుల్లో లాభం జరిగింది, అంటే ఒక పెట్టుబడికి నాకు అదనంగా రావడం జరిగిందని చెప్పుకుంటూ వస్తున్న సందర్భం ఇది. ఈ సందర్భంలో ప్రభుత్వం ప్రకటించిన 500 రూపాయల బోనస్ సన్నరకాలకు తన వంతుగా దాదాపు తన కుటుంబంలో తన కుమారుడు వాళ్ళు సాఫ్ట్వేర్ సైడ్ పోయినా కూడా తన వ్యవసాయ రంగంపైనే దృష్టి కేంద్రీకరించి తను స్వయంగా వ్యవసాయం చేస్తూ సన్నరకాలపై దృష్టి సారించి అదనంగా ప్రతి ఎకరానికి, అంటే దాదాపు ఒక ఎకరానికి సరాసరి 20 క్వింటాల ధాన్యం వచ్చినప్పుడు మనం ఒక క్వింటాల్కు 500 రూపాయలు బోనస్ వస్తే 500 రూపాయల బోనస్ తీసుకున్న సందర్భంలో తను హర్షం వ్యక్తం చేస్తూ ప్రభుత్వం అందిస్తున్న సహాయం పట్ల, అంటే తను సంతోషం వ్యక్తం చేస్తూ, ఎట్లా అంటే మీరు సన్నరకం మీద ఎందుకు దృష్టి పెట్టడం? అంటే సన్నరకం బోనస్లు ఇస్తున్నారు, సన్నరకే లాభం,
సన్న రకమే లాభము. అయితే ఈ దొడ్డు బీపీటీ పెట్టుకుంటే, కాకపోతే మనము రోహిణి కార్యక్రమం పోసుకుంటే దాంతో సమానమైన దిగుబడి వస్తుంది. దిగుబడిలో తేడా ఏం లేదు. ఈ 500 అనేది అదనమే కదా. నువ్వు దొడ్డు వడ్లు అమ్ముకుంటే 500 తక్కువ వస్తాయి. అంటే 25 క్వింటాల్ ఇంటూ 12,500 మనకు అదనంగా వచ్చినట్టే కదా. 12,500 పెట్టుబడి వెళ్ళిపోతుంది, పెట్టుబడి వెళ్ళిపోతుంది కదా. అందుకోసం ప్రభుత్వం ఇస్తున్న అదన ప్రకటించినటువంటి 500 రూపాయల బోనస్ రైతులకు ఎంతగా సన్నరకం వైపు బాగుంటుంది. ప్రభుత్వం కూడా ఇదే విధంగా 500 రూపాయల బోనస్ ఇవ్వాలని కోరుకుంటుంది. అంటే ఇప్పుడు మీరు సహకార శాఖ ఆధ్వర్యంలో సన్నరకం ఎంతవరకు కొనుగోలు చేయడం జరిగింది, ఎంత విలువ గల అంటే మీకు సాధారణంగా దొడ్డు రకాలతో అందువల్ల పంటకాలం ఇప్పుడే మనకు సన్నరకాల ధాన్యం అన్న దిగుమతి జరుగుతుంది. నిన్నటి వరకు 60 లక్షల విలువైన ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగింది. అదేవిధంగా జగిత్యాల ప్రాంతం అన్ని ప్రాంతాల్లో కూడా సన్నరకం ధాన్యం ఇప్పుడే వస్తుంది. అందువలన ఏంటంటే ఇంకా ముందు ముందు కూడా కొనుగోలు అనేవి ఎక్కువగా ఉంటాయి. రైతుల యొక్క రైతుల కోసం మనకు ప్రతి ప్రాథమిక వ్యవసాయ పరపసంగా నిర్వహించే ప్రతి ధాన్య కొనుగోలు కేంద్రంలో కూడా సన్నర క్వింటాల్లో వచ్చిన 100 క్వింటాల్లో వచ్చిన కొనేటందుకు మేము ఏర్పాటు ప్రత్యేకమైన కొన్ని జాగ్రత్తలు తీసుకొని వాటి మిల్ అలాట్మెంట్ అనుకోండి, వాటి బ్యాగ్ కానీ వాటి ప్యాకేజ్ కానీ వాటి స్టిక్కరింగ్ కానీ ఇది చేసి వాటి ప్రత్యేకంగా రైతులు తమ పండించిన సన్న రకాల ధాన్యాన్ని కూడా 200 బోనస్ పొందేటందుకు మా సహకార సంఘాలు కానీ ధాన్య కొనుగోలు కేంద్రాల్లో అమ్మి సరైన మద్దతు ధరను జిల్లాలో ఎన్ని సన్నరకం కిట్టలు ఇలా 590 క్వింటాల సన్నరకం ధాన్యం కొనుగోలు కేంద్రం 2-3 రోజుల నుంచి ఊపందుకుంది. ఇంతకుముందు ఈ గతంలో కొనుగోలు చేసినటువంటి వాడి ఒక డబ్బు మనకు రైతులకు బోనస్ అన్న బోనస్ ధాన్య కొనుగోలు దాంతో పాటు 500 రూపాయల అదన బోనస్ కూడా వాళ్ళ వాళ్ళ ఖాతాలో జమ అయింది. సోమవారం నుంచి ఇంకా ఎక్కువగా ఉండవచ్చు. ఇది జిల్లాలో సహకార శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఈ వరిధాన్యం కొనుగోలు కేంద్రాల్లో 500 రూపాయల బోనస్తో పాటుగా ప్రతి రైతుకు ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుందని జిల్లా సహకార శాఖ అధికారి ద్వారా మనకు తెలుస్తుంది. అదేవిధంగా మా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పోతారం, మా పోతారం పరిధిలో 4 సెంటర్లు ఉన్నాయి. ఇందులో ప్రధానమైనది పోతారం సెంటర్. ఇక్కడ మ్యాక్సిమం కల్టివేషన్ ప్యాడి మీద ఉంటారు. ఇక్కడ కోతల బెడ ప్రతి అందరూ వడ్లే పండిస్తారు. లాస్ట్ ఇయర్కి మాత్రం ఇంకా ఇంక్రీజ్ అయింది ప్యాడి. ఈ సంవత్సరం సన్న రకాల మీద బోనస్ ఇవ్వడంతో చాలా మంది రైతులు కూడా సన్న రకాలు పెట్టేది ఇల్లే ఉంటారు. గుడ్డు రకాలకు సన్న రకాలకు ఒక 10 రోజులు కాబట్టి ప్రస్తుత వరిధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సహకార సంఘాల ఆధ్వర్యంలో నడుస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు లేవని చెప్పేసి ఇటు మనకు సింగిలీ ఇక్కడ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షులు సాగర్రావు గారితో పాటుగా జిల్లా అధికారి మనోజ్ కుమార్ గారు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కానీ ఇక్కడ నిర్వాహకులు కానీ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం నిర్దేశించిన మేరకు మేము ధాన్యం కొనుగోలు చేస్తున్నాం. సన్న రకాలకు 500 రూపాయల చొప్పున బోనస్ కూడా అందిస్తూ వారి వారి ఖాతాల్లో జమ చేయడానికి పూర్తి సౌకర్యాలు, అంటే క్యాబ్లో ఎంట్రీ చేయడం, ధాన్యం కొనుగోలు తీసుకోవడం, ఆ తర్వాత రైస్ మిల్లర్కి పంపించడం, అక్కడ అగ్నాలెడ్జ్ అయిన తర్వాత ఈ రైతుల ఖాతాలకి జమ చేసే విధంగా సహకారం. మనకు ఏ ఇబ్బందులు లేకుండా చూసారు సార్? లేదు.